నీతి పరుడు. రాజుగారి అనుమతితో రాజమందిరానికి దగ్గరగా ఒక చిన్న అందమైన పూలతోటి వేసుకొని దానిలో జీవనం చేస్తున్నాడు. అతనికి అందమైన బుట్టల వల్లే అలవాటు ఉంది. ఈ లోకంలో అతనికి ఒక కూతురు తప్ప ఎవరూ లేరు. నాన్నగారు, నాన్నగారు, ఈరోజు రాకుమారి ఎమ్మెల్యే పుట్టినరోజు కదా, నువ్వు ఆ పూల కంప పూర్తి చేసిస్తే తీసుకెళ్ళి ఇచ్చి వస్తాను, వెళ్ళనా నాన్న? గొప్ప వార్తతో మన నాటి వారికి పెరగదమ్మా. వారి క్రైస్తవులు కాకపోయినా మీ వంటి దైవం ఉన్నారు. మన అంతస్తులో మనం ఉంటే చాలా మంచిది. అయినా ఈరోజు రాకుమారి ఎమిలి పుట్టినరోజు కదా, నీవు వెళ్ళకపోతే వారు బాధపడతారు. ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళిరా. సరేనండి నాన్నగారు, మీకు భోజనం సిద్ధం చేసి వెళ్ళి వస్తాను. దేవుడు మీ స్నేహమును దీవించును కాక. లేదా ఆడుకుంటున్నాను. ఈ డ్రెస్ ఉత్త చేసిన మంచిదే, కానీ ఆ పొలబెల్లికి ఎందుకు ఇవ్వాలి?
ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఈ ప్రేమ కానుక తీసుకో, దీన్ని వేసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకో. మీ తండ్రి గారికి పూల నమ్మకై నా వందనములు చెప్పు. అలాగే రాకుమారి, ఇవి నాకు ఎంతో ప్రశస్తమైన బహుమతి. సరే ఇక నేను వెళ్ళి వస్తాను. అలా కాదు, విందు భోజనమైన మెదువ నాకు వెతుకుగానే. రాకుమారి, మీ స్నేహం కొరకు ధన్యవాదములు.